नमस्ते वेलकम टू आई ड्रीम न्यूज आदिलेक्का एलागू ओडिपोतामनी तेलिसी उनिकी चाटुकोवडानिकी तेग तापत्रय पडुतुन्नारु विशाखपट्नं जिल्ला टीडीपी नेतलु सिट्टिंगुलुगा उन्न सेग्मेंट लो एलागू गेलवलेमनी पक्क नियोजकवर्गाल वैपु चूस्तुन्नारु आ लिस्ट लो मुंदु कनिपिस्तारु विशाख नार्थ टीडीपी एम्मेल्ये गंटा श्रीनिवासराव प्रातिनिध्यं वहिस्तुन्न स्थानानि वदिलि रेंडु मूडु सेग्मेंट्लपै कर्चीफ्लु वेस्तुन्नारट आयन अयिते अक्कड टीडीपी इंचार्जीलु जनसेन पोत्तुल लेक्कलतो एक्कड़ा गंटा की सेफ जोन कन्पिंचटं लेदट इलांटी विचित्र परिस्थिते जिल्लालोनी मरिकोंदरु टीडीपी नेतलु एदुर्कुंटुन्नारु ओवराल गा चूस्ते सीएम जगन अभिवृद्धि मंत्रानिकी जिल्लालो टीडीपी काकाविकलं अवुतोंदंटुन्नारु उम्मडि विशाख तेलुगुदेशं पार्टीकी गट्टि पट्टुन्न जिल्लागा पेरुंडेदि अयिते वैसीपी रागतो गत एन्निकल्लोने आ कोटकु बीटलु वारायि विशाख एंपी सीटुनी वैसीपी अनायासंगा गेलुपोंदि सैकुलकी पंचर् चेसिंदि इक तर्वात मुख्यमंत्री जगन విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడం ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పారిశ్రామికంగా కనబడుతున్న పురోగతి సమగ్ర అభివృద్ధికి చేస్తున్న కృషితో టీడీపీ విశాఖ జిల్లాలో కాక వీకలవుతుంది కొందరు నేతలు సైకిల్ దిగిపోతుంటే కార్యకర్తలు చేజారిపోతున్న పరిస్థితిని పసుపు పార్టీలో కనిపిస్తుంది ఆ క్రమంలో రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ నేతలకు ప్రస్తుతం వారి నియోజకవర్గాల్లో గెలిచే పరిస్థితి లేదంటున్నారు అందుకే సిట్టింగులతో పాటు టీడీపీ సీనియర్లు దీంతో పక్క నియోజకవర్గాల వైపు చూస్తున్నారంట మరోపక్క పార్టీలో ఆధిపత్యం కోసం ఇతర నియోజకవర్గాల్లోనూ సొంత పార్టీ నేతలకే ఎసరు పెట్టాలని చూస్తున్నారంట దీంతో ఒక నియోజకవర్గం 100 గ్రూపుల్లో ఆ పార్టీ వ్యవహారం తయారవుతుందన్న టాక్ వినిపిస్తుంది దానికి తగ్గట్టే వర్గ విభేదాలు షురు అవుతున్నాయి ఆ ప్రభావం లోకేష్ యువగలం ముగింపు సాగుపై పడే పరిస్థితి కనిపిస్తుందంటున్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీరుతో విశాఖ నేతలు విసిగిపోతున్నారు గంటా గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఈ 4.5 ఏళ్లలో అక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు ఇంతవరకు ఆయన సొంత పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వచ్చారు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తుండడంతో 2-3 నెలల నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఈసారి విశాఖ నార్త్ నుంచి గెలిచే పరిస్థితి కనపడక ఆయన భీమిలి వైపు చూస్తున్నారు భీమిలిలో వివిధ కార్యక్రమాలకు గంట హాజరవుతున్నారు అయితే భీమిలి టికెట్ ఆశిస్తున్న నియోజకవర్గ ఇన్‌చార్జ్ కోరాడ రాజాబాబుకు గంట వైఖరి మింగులు పడడం లేదు ఆయన గంటారాకను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు ఎన్నికలకు ఒక నియోజకవర్గం మార్చే గంటను జనం నమ్మే పరిస్థితి లేదని ప్రచారం కూడా చేస్తున్నారు గంట శ్రీనివాసరావు పాకాయరావుపేట నియోజకవర్గంలోను తనదైన మార్కు రాజకీయం చేయాలని చూస్తున్నారు ఇక్కడ సొంత పార్టీ నేత అనితకు వ్యతిరేకంగా మరో వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు ఆయన వర్గం జనసేన అభ్యర్థికి మద్దతుగా పావులు కదుపుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి యలమంచిలి నియోజకవర్గంలోను గంట జనసేనకు మద్దతుగా పనిచేస్తున్నట్టు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో టీడీపీలోకి ఎవరు రాకుండా కూడా అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు అంతేకాకుండా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్‌చార్జిగా గండి బాబ్జీని కూడా సాగనంపి ఇక్కడ జనసేనకు సీటు కేటాయించే అవకాశం ఉందంటూ గంటా వర్గీలు ప్రచారం చేస్తుండడం గమనార్హం అలా సొంత పార్టీ నేతలను పగబెడుతూ పొరుగు పార్టీని ప్రోత్సహిస్తున్నారని గంటాపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు ఇది చాలదన్నట్టు అనకాపల్లి ఎంపీ సీటు విషయంలోనూ తన కొడుకుకు హామీ లభించకపోవడంతో అయ్యన్న పాత్రుడు ఆగ్రహంగా ఉన్నారంట సమయం వచ్చినప్పుడల్లా సత్తా చూపిస్తానని సవాల్ విసురుతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఆయన పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు ఎన్నికలు సమీపించే కొద్దీ అయ్యన్న వర్గం స్టాండ్ టీడీపీకి మరింత నెగటివ్ గా మారే పరిస్థితి కనిపిస్తుందని పార్టీ శ్రేణులు అంటున్నాయి ఒకవేళ అయ్యన్న ఒత్తిడికి అధిష్టానం తలొగ్గినా మిగతా నేతలు సహకరిస్తారా అన్నది అనుమానమేనని అంటున్నారు మారడుగుల నియోజకవర్గం టీడీపీలోనూ ఏకంగా మూడు ముక్కలాట నడుస్తుంది ప్రస్తుత ఇన్ఛార్జ్ పీవీజీ కుమార్ తో పాటు రామానాయుడు పైలా ప్రసాదరావు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు ఇది చాలదన్నట్టు పెందుర్తిలో బండారుకు సీటు ఇవ్వరని
ఆయనకు మాడడుగుల్లో ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది. పెందుర్తి నుంచి బండారును బయటకు పంపేందుకు సొంత పార్టీ నేతలే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారంట. అదే జరిగితే మాడడుగుల టీడీపీ టికెట్ రేసులో ముగ్గురు నలుగురు అవుతారు. మాడడుగుల పెందుర్తి నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్ దక్కినా మిగిలిన వారు సహకరించే పరిస్థితి లేదంటున్నారు. అరకు నియోజకవర్గం ఇన్ఛార్జిగా దున్నుదొరను నియమించడంపై ఇప్పటికే అబ్రహం వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దొరకు సహకరించబోమని